సెవెన్ టీవీకి స్వాగతం అమ్మాయిల కల్లెల రాకుమారుడు ఎలా ఉండాలంటే ఒకప్పుడు అబ్బాస్ ను చూపించేవారు పురుషుల్లో అందమైన హీరోల్లో అబ్బాస్ ఒకరు ఈయనెలా ఉండాలని కొందరు యువకులు అబ్బాస్ కటింగ్ పేరుతో అప్పట్లో సందడి చేశారు కొన్ని హెయిర్ సెల్యూన్లు సైతం ఇక్కడ అబ్బాస్ కటింగ్ చేయబడును అని బోర్డులు కూడా పెట్టారు అలా కొన్ని రోజుల పాటు హవా సాగించిన అబ్బాస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది సినిమాల్లో హీరోగా కొనసాగిన ఆయన చివరికి కారు డ్రైవర్ గా మెకానిక్ గా మారిపోయారట అంతటి దారుణ పరిస్థితిలో అబ్బాస్ ఏం చేశాడో తెలుసా కుర్రాల గుండెల్లో మంట పుట్టించిన ప్రేమదేశం సినిమాను ఎవరూ మర్చిపోరు కాలేజీ యూత్ అండ్ లవ్ స్టోరీ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది అయితే ఈ మూవీతో అబ్బాస్ స్టార్ గా మారిపోయాడు ఆ తర్వాత మిగతా వారికి పోటీ ఇస్తారని అనుకున్నారు కానీ పరిస్థితి తారుమారైంది అబ్బాస్ పరిస్థితి దారుణంగా తయారైంది ప్రేమదేశం సినిమా తర్వాత అబ్బాస్ కు అవకాశాలు సరిగ్గా రాలేదు కొన్ని సినిమాలో మెయిన్ హీరోగా నటించినా రాణించలేదు దీంతో సైడ్ హీరోగా సైడ్ పాత్రలో నటిస్తూ వచ్చారు అయితే సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా కుంగిపోయిన అబ్బాస్ ఇండియాలో ఉండి ఏ జాబు చేయలేక న్యూజిలాండ్ వెళ్ళాడు అక్కడ బతుకు తెరువు కోసం కారు డ్రైవర్ గా పనిచేశాడు ఆయన డబ్బులు సరిపోకపోవడంతో మెకానిక్ గా పనిచేశారు ముఖ్యంగా కరోనా సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు కానీ తీవ్రంగా ఆలోచించి ధైర్యం తెచ్చుకున్నాడు ఆ తర్వాత అబ్బాస్ జీవితం సాధారణ స్థితికి వచ్చింది ఇటీవల అబ్బాస్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టాడు ఇందులో పూర్తిగా మారిపోయిన అబ్బాస్ కనిపిస్తున్నాడు అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లైఫ్ స్టోరీ గురించి చెప్పాడు అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఆయన కౌన్సిలింగ్ ఇస్తున్నాడు జీవితంలో ఎంతో సాధించాలని ఇంత మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవడం మహా పాపమని అబ్బాస్ ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్